దేశంలోని అన్ని వర్గాల వారిని సమన్వయపరుస్తూ వారి యొక్క ప్రస్తుత స్థితిగతులను తెలుసుకొని వారిని ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి మోదీ యొక్క వికసిత సంకల్ప యాత్ర యొక్క విశేషాలను ప్రజలకు అందించాలని చెప్పేసి అనేక రకాలుగా నడుమును బిగించింది దానిలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని రావల్కోల్ సైదోని గడ్డ తాండ గ్రామ పంచాయతీలో ఒక వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది ప్రారంభించినట్టుగా తెలుస్తుంది కేంద్ర బొగ్గుగనులు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అక్కడ పాల్గొని అటు అక్కడున్న పరిస్థితిని అంతా తెలుసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది సరే ఇది ఏది ఏమైనా దేశం అనేది ఆజాదిక అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నటువంటి ఈ టైం లోపల రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సమయంలో భారత యొక్క ఆర్థిక వ్యవస్థని ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా చూసేవాళ్ళని ప్రధాని మోదీ సమర్థ పాలన సరిగ్గా ఉందని ఐదు ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నేడు దేశం నిలిచిందని చెప్పేసి మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నటువంటి మాటలు ఇక్కడ మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు అయితే ఇంకోటి మేడ్సల్ మల్కాజ్గిరి జిల్లా రావల్కోల్ సైదోని గడ్డ ఆ తాండ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి వికసిత భారత్లో అనేక విషయాలు అక్కడ చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నవి సరిగా అందుతున్నాయా లేదనే విషయాల గురించి అక్కడ ప్రస్తావన అది జరిగిందనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అందులో కేంద్ర మంత్రి మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పాలనలో భారత ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా అవతరించినందని దేశ ఆర్థిక పరిస్థితి కూడా మారుతుందని దాని ప్రతి ప్రతిఫలము పేద ప్రతి పేదవాడికి కూడా చేరుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉందని చెప్పేసి ఈ పది సంవత్సరాలలో సాధించినటువంటి ప్రగతిని మీ ముందు ఉంచడానికనే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన చెప్పినటువంటి మాటలు సరే ఏదేమైనా వికసిత భారత సంకల్ప యాత్రలో అనేక ప్ర ప్రవేశపెట్టినటువంటి పథకాలు లబ్ధిదారుల యొక్క విజయ అక్కడ మనకు ప్రత్యేకంగా అర్థమయ్యే రీతిగా అక్కడ ప్రజెంటేషన్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ప్రజలు ఒక విశ్వాసాన్ని పెంపొందించడం కోసం అనేక పథకాలు ప్రయోజనాలను పొందనే వారి కోసం ఈ అందజేయడమే ఈ అక్కడ ఉన్నటువంటి ఒక డిజిటల్ వాహనం ఉద్దేశమని అక్కడ ప్రజెంట్ చేసినటువంటి ఒక డిజిటల్ వాహనం గురించి ప్రహ్లాద్ జోషి చెప్పినటువంటి మాటలు అదేవిధంగా తెలంగాణకు అందించినటువంటి నిధుల గురించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడారు గ్రాంటీన్ ఎయిడ్లో రాష్ట్రానికి రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఇవ్వడం జరిగిందని రహదారుల అభివృద్ధి కోసం తొంభై మూడు వేల కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం గత ఐదు సంవత్సరాల్లో చూస్తే రాష్ట్రానికి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినట్టుగా ఆయన సవివరంగా చెప్పారు మరి ఇంకో విషయం ఏంటంటే పిఎం ఉజ్వల యోజన ద్వారా పదేళ్లలో తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చినట్టుగా దీనివల్ల దేశంలో మన పొగ రైత వంటీలు చూస్తున్నామని చెప్పేసి ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చారు కానీ ఈ లబ్ధిదారులు ఎంతమంది మన తెలంగాణలో ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండాను అయితే లబ్ధిదారులను ఎంపిక చేయడంలో వారికి అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ ఆయంలో ఈ పథకాలన్నిటివి సక్రమంగా ఏ ఒక్కరికి చేరలేదనే విషయమే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అట్లాగే కొంత మరికొంత ముందుకెళ్తే పిఎం ఉజ్వల ద్వారా ఆరు వందల రూపాయలకే మోదీ ప్రభుత్వం అనేది గ్యాసును అందజేస్తుందని మన ఇరుగు పొరుగు దేశాల్లో ఇంత చౌకగా ఎక్కడ దొరకకున్నాను కేవలం ప్రధానమంత్రి యోజన ద్వారానే ఇది సాధ్యమైంది అన్నట్టుగా ఆయన వివరిస్తున్నారు అంతేకాకుండా గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఆ గ్రామ పంచాయతీదే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది కానీ ప్రభుత్వ గ్రామాన్ని ప్రతి గ్రామాన్ని చేరుకోవడానికి హర్గర్ నల్ జల్ జల్ అండ్ మిషన్ అనేటువంటి దాని ద్వారా ప్రతి ఇంటికి ఓ మంచి నీటి కుళాయిని ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని కూడా తీసుకొచ్చారు అలాగే ఎనభై కోట్ల మందికి ప్రతి నెల ఐదు కిలోల బియ్యం ఐదు సంవత్సరాల క్రితమే ఇది స్టార్ట్ చేసినప్పటికీ చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారికి ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు అనేది ఇవ్వడం సులభతరం కూడా చేసింది మోదీ గవర్నమెంట్ అనేది ఈ విషయంలో మనం కొంతవరకు చెప్పుకోవచ్చు ఇక అట్లాగే వీధి వర్తకులకు పిఎం సుహానిధి ద్వారా రుణాలు మంజూరు చేసేది వారు అభ్యున్నతికి వారి ఉన్నతికి సహాయపడేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పేసి ఆయన మంత్రి అన్నటువంటి మాటలు ఆ విషయం చూస్తే దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కృషి చేయలేదని చెప్పేసి చెప్పవచ్చు చిన్నపాటి వర్తకులకు రుణాలు అందించే విషయంలో గట్టిగా ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం అది చాలా బాధకరమైనటువంటి విషయం అయితే ప్రజా ప్రయోజనాలను ప్రజల యొక్క అభ్యున్నతిని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకునేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ హ్యామ్ జరిగినవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు సంక్షేమాల విషయంలో చాలా ప్రజలకు మొండి చేయి చూపిందని ఈ ఇటువంటి ఈ ఇప్పుడు ఉన్నటువంటి మన స్టేట్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతుందని ఆయన చెప్పినటువంటి మాటలు అంతేకాకుండా వివిధ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ప్రజలంతా నేరుగా వాటి నుండి లబ్ధి పొందేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఉన్నటువంటి ఒక వాహనాలు వాటిని ప్రచారం నిమిత్తం అక్కడక్కడ తిరుగుతున్నాయని వాటి ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చని వాటి యొక్క ఫలాలను ప్రతిఫలాలను పథకాలను మీరంతా స్వాధీనం చేసుకోవడానికి పొందడానికి అర్హులని చెప్పేసి వీటి తెలియజేసేందుకు ముఖ్య ఉద్దేశమే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు సో ఏది ఏమైనా మైడ్సల్ మల్కాజ్ జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి ఈ సంకల్ప యాత్ర ఆ తండా గ్రామంలో జరుగుతున్నటువంటి యాత్రను గురించి ప్రహ్లాద్ జోషి చెప్పిన మాటలు అందరికీ ఆలోచన చకితులను చేస్తున్నాయి ఆలోచన పనులను చేస్తుంది ఇక ఆ పథకాలను పొందే దిశగా అడుగులు ముందేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి